నువ్వు దూపుడు గొర్రె బిర్యానీ ఎప్పుడన్నా తిన్నావా? దాని టేస్ట్ రెగ్యులర్ బిర్యానీ లేకుండదు. చేసే తరీకా, వాడే బియ్యం, మసాలాలు కూడా అన్ని అలాగుంటాయి. ఈ బిర్యానీ రాజుల సీక్రెట్ మసాలాలతో చేస్తారు. దాని చేయనికి చిట్టు ముత్యాల బియ్యం వాడతారు. అందుకే ఈ బిర్యానీ ఎంత తిన్నా కూడా తిన్నట్టే ఉండదు, అంత కమ్మగా ఉంటది. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద చేస్తారు కాబట్టి. ఇంకా ఈ బిర్యానీ ఎట్లా చేస్తారంటే, తొలుత చిట్టు ముత్యాల బియ్యాన్ని నెయ్యిల 30 నిమిషాలు ఏమికుంటారు, మసాలాలు అన్నేసి. అబ్బా అట్లా ఏంపుతున్నప్పుడు వాసన వస్తుంది, ఆహా ఎంత కమ్మగా ఉంటుందో. ఈ బిర్యానీలో చిన్న ఉల్లిగడ్డలు వేసుకుంటారు. అసలు విషయం చెప్పలే కదా, వీళ్ళు ప్రతి బిర్యానీలో రొయ్యలైజ్ చేస్తారు. బిర్యానీ దమ్ అయిన తర్వాత దింపుకొని నెయ్యి వేసుకుంటా కలుపుకుంటుంటారు. అప్పుడు వాసన వస్తుంది చూడు, ముక్కల నరాలు నాట్యం చేస్తాయి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే, ఎంత తిన్నా కూడా ఇంకొంచెం తింటే బాగుండన్నట్టు ఉంటది, అంత కమ్మ ఉంటది. దూపుడు గొర్రె బిర్యానీలో 6 పెద్ద సైజు ముక్కలు వస్తాయి. రేట్ 300 రూపాయలు. 2 బిర్యానీలు తీసుకుంటే 3 తినొచ్చు. ఇంకా వీళ్ళ దగ్గర నాటుకోడి బిర్యానీ, నార్మల్ కోడి బిర్యానీ కూడా ఉన్నాయి. ఈ బిర్యానీ తినాలంటే ఆంధ్రప్రదేశ్ లో పత్తిపాడు మండలం దగ్గర ధర్మవరం అనే విలేజ్ లో క్షత్రియ దమ్ బిర్యానీ సెంటర్ 2 అని ఉంటది. అక్కడ దిక్కుపోతే ట్రై చేయరు. ఫుల్ వీడియో కామెంట్ సెక్షన్ లో పెడతా, ఒకసారి చూడు. హలో ఫిర్మిలింగే, బాయ్.